ఇవాళ వచ్చేసి జియో కోఆర్డినేట్ సిస్టమ్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. ముందుగా మనం చూసుకున్నప్పుడు మనకు విలేజ్ బౌండరీస్ కావాలంటే మనం ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలంటే నాసా వాళ్ళు కొంత ప్రొవైడ్ చేస్తున్నారు డేటా, నాసా విలేజ్ బౌండరీస్. ఇప్పుడు ఇది సెర్చ్ చేయగానే మనకు ఫస్ట్ లింక్ వస్తుంది. లింక్లోకి వెళ్ళగానే వీళ్ళు 1991 వచ్చేసి వీళ్ళు బౌండరీస్ అనేది ఇక్కడ నాసా వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కొంత క్రియేట్ అయిన డేటా ఉంది. ఆ డేటా వచ్చేసి మనకు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. వన్స్ మనం ఇక్కడ గెట్ చేసుకున్నాక ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైతే ఉందో వన్స్ మనం ఇక్కడ డౌన్లోడ్కి వెళ్ళి డౌన్లోడ్ అవ్వగానే రీడైరెక్ట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్టర్ చేయగానే మనకు డేటా ఈ విధంగా వస్తుంది. స్టేట్ వైజ్ డేటా సెట్ నీకు ఏది కావాలి, 1991 డేటా సెట్ కావాలా, 2001 డేటా సెట్ కావాలి, నాకు 2001 డేటా సెట్ కావాలని చెప్పాను. ఇక్కడ అన్ని స్టేట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టేట్స్ అన్నీ వచ్చినాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ స్టేట్ లాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ని తీసుకొని ఇక్కడ నేను డౌన్లోడ్ అనివ్వగానే క్రియేట్ డౌన్లోడ్ అనివ్వగానే ఏదైతే ఆంధ్రప్రదేశ్ బౌండరీ ఉందో అది డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే ఏదైతే ఉందో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. తర్వాత వన్స్ మనం డౌన్లోడ్ అవ్వగానే మనం వచ్చేసి ఏదైతే ఇక్కడ డౌన్లోడ్ అయిన 1991 బౌండరీ సెట్ ఏదైతే ఉందో షేప్ ఫైల్, షేప్ ఫైల్ని తీసుకుని మనం ముందుగా రీడ్ చేస్తున్నాం. అసలు ఆ షేప్ ఫైల్ ఏ విధంగా ఉంది, వన్స్ మనకు ఆ షేప్ ఫైల్ వచ్చేసి రీడ్ చేసుకున్నాక అది మనం చూసాక ఎలా అవుతుందంటే షేప్ ఫైల్ ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఓకే, తర్వాత ఏమైందంటే మనకు వన్స్ ఈ డేటా షే ఈ ఏదైతే మనకు బౌండరీ షేప్ ఫైల్ ఏదైతుందో దాన్ని రీడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నాయంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే విలేజ్ పేరేంటి, తర్వాత విలేజ్ కోడ్ ఏంటి, వీళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు ఒక కొన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ మనకు గెట్ చేసుకున్నాం. అంటే మనకు తెలుస్తున్నాయి ఈ డీటెయిల్స్ ఉన్నాయి ఎక్స్వైజెడ్లో. ఇక్కడ మనకు కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చేసి జనరల్గా అప్పుడు ఫాలో అవుతున్న గూగుల్ కానీ ఆ కోఆర్డినేట్ సిస్టమ్కి సరిగా రకరకాల కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎత్తు చూసుకున్నప్పుడు శాటిలైట్ వచ్చేసి కోఆర్డినేట్ సిస్టమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు వేరియస్ కోఆర్డినేట్ సిస్టమ్ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఎత్తు అయితే ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు మూన్కి వెళ్తారు, శాటిలైట్స్ మూన్కి పంపిస్తారు, వేరే ప్లానెట్ మీదకి పంపిస్తారు. అప్పుడు నీకు మనకు కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఒకటి స్టాండర్డ్ ప్రిపేర్ చేసి ఆ కోఆర్డినేట్ సిస్టమ్ని బట్టి మనకు పొజిషన్ ఏ విధంగా ఉంది చెప్పి ఐడెంటి. నాసా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ఇది జనరేట్ చేసే టైంకి కోఆర్డినేట్ సిస్టమ్ అనేది అయితే ఉంది. ఇప్పుడు మనకి ఈ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనకు జనరల్గా గూగుల్లో వాడేది ల్యాటరల్యాంగ్ పొజిషన్ మాత్రం వాడగలుగుతాం. ఈ సిస్టమ్ అనేది మనకు తెలియదు. ముందుగా ఏం చేయాలంటే కోఆర్డినేట్ సిస్టమ్ను ముందు కన్వర్ట్ చేసుకోవాలి. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చేసి 4326 కోఆర్డినేట్ సిస్టమ్ని కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేసాక నాకు ఏమవుతుందంటే ల్యాటరల్యాంగ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ అనేది నాకు గెట్ బ్యాక్ వచ్చింది. ఆ ల్యాటరల్యాంగ్ పొజిషన్ ఏదైతే ఉందో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇది కోఆర్డినేట్ సిస్టమ్ రిటర్న్ చేయడం కొద్దిగా రివర్సల్ రిటర్న్ చేసింది. చేంజ్ చేద్దాం. మనకు కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని మనం రివర్స్ చేసేదలిగి ఏదైతే ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బౌండరీ కింద వస్తుంది కాబట్టి ఇది ఆదిలాబాద్. ఆదిలాబాద్ అనేది మనకు ఆంధ్ర ఇది ఈ డేటా వచ్చేసి మనకు 2001 కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఒక భాగంగా ఉన్న ప్లేస్ అనేది అన్నట్టు చూపిస్తుంది ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్. ఇట్లా మనకు ఎక్స్వైజెడ్ కోఆర్డినేట్ బౌండరీ ఏదైతే ఉందో అది మనకు ఎన్ నెంబర్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో అన్నిటికి మనకు రిటర్న్ చేస్తుంది. సేమ్ అదే కోఆర్డినేట్ సిస్టంలో జనరేట్ అయిన డేటా ఏదైతే ఉందో కోఆర్డినేట్ సిస్టమ్ని వచ్చేసి ఒక దాంట్లోకి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి మళ్ళీ ప్లాట్ చేశాను. ప్లాట్ చేసేదానికి నాకు ఎగ్జిస్టింగ్ ఉండే ప్రీవియస్ కోఆర్డినేట్ సిస్టమ్ ఏదైతే వేరుగా ఉందో దాన్ని మళ్ళీ రివర్స్ తీసుకున్నాను. రివర్స్ తీసుకొని ఎగ్జిస్టింగ్ ఇప్పుడు నార్మల్గా మనం చూస్తున్న ల్యాటరల్యాంగ్ పొజిషన్ ఆ కోఆర్డినేట్ సిస్టమ్స్లోకి కన్వర్ట్ చేసుకొని డేటా వచ్చేసి ప్రొజెక్ట్ చేయడం అవన్నీ చూసాం. ఈ విధంగా మనం కోఆర్డినేట్ సిస్టమ్ని కన్వర్ట్ చేస్తాం. ప్రీవియస్గా మనం చూసాం ఒక ఎగ్జాంపుల్
సర్వే నెంబర్స్ వైజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అనాలిసిస్, ఫిల్ట్రేషన్స్, మళ్ళా వచ్చే దాంట్లో క్లీనింగ్ ఏ విధంగా చేయాలి, తర్వాత ధరణిలో కూడా సేమ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డేటా అనేది చూడడం, అట్లాంటివి చూసాం. ఈ విధంగా మనం చూసుకొని ఎగ్జిస్టింగ్ ఏదైనా కోఆర్డినేట్ సిస్టమ్ ఉందో కోఆర్డినేట్ సిస్టమ్ని మనకు కావాల్సిన అనాలిసిస్కి రిక్వైర్గా మనం మార్చుకుంటాం. మార్చుకున్న తర్వాత వీ కెన్ స్టార్ట్ ఫర్ నీడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ని బట్టి డేటా అనేది యూటిలైజ్ చేసుకుంటాం, వాడుకుంటాం. ఫైన్ కన్క్లూడింగ్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్.